రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి, కక్ష సాధింపులు అనుకోవచ్చు, పై చేయి అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తోంది? రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ది క్రెడిట్ గోస్ టు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ. ఏసీసీ నుంచి స్టార్ట్ చేస్తే కింద వరకు కూడా అందరం కలిసి కట్టుగా పనిచేసాం, అందరి సలహాలు తీసుకున్నాం, అందరం అటు బట్టి విక్రమార్కి ఇది ఒక్కటి నా ఒక్కడి గెలుపు కూడా కాదు. ఇంకొక మాట కూడా, ఇవాళ శ్రీకాంతాచారి తన ఆత్మార్పణం చేసుకున్నటువంటి రోజు, గెలుపుని శ్రీకాంతాచారికి అందిస్తున్నాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులన్నింటినీ కాకుండా కొత్తతనంగా పరిపాలించే ప్రయత్నం అయితే చేస్తుంది. 2004లో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన పరిపాలన అందించిందో అదే పరిపాలనని మళ్ళీ ఇప్పుడు అందిస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఆచరణలో ఏ రకంగా ఉంటుంది ఏంటో చూడాలని. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం ఒక ఉత్సాహాన్ని నింపింది రేవంత్ రెడ్డి. మనం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా చూసాం, మొత్తం అందరూ కూడాను రేవంత్ సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. సో గాంధీ భవన్ నుంచి మన ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఎలా ఉంది గాంధీ భవన్ లో వాతావరణం? రైట్, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో అయితే కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు. మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇటు కొడంగల్లో రేవంత్ రెడ్డి 32,000 ఓట్ల మెజార్టీతో గెలుపుకున్న నేపథ్యంలో గాంధీ భవన్ అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే చూడవచ్చు వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి గాంధీ భవన్ కు భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అయితే చేరుకొని ఇక్కడ బాణసంచకాల చేత హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇప్పుడు గాంధీ భవన్ లో ఉన్నాం. గాంధీ భవన్ లో కూడా మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేయండి, కొంతమంది పిలిచే మాట్లాడించే ప్రయత్నం ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతము ఇక్కడ కొంతమంది నాయకులు అయితే ఉన్నారు, మనం అక్కడ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము గాంధీ భవన్ లో నుంచి అయితే. రైట్ బ్రదర్, చెప్పండి, మీరు ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చారు? మీరు ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి రావడం? నిరుద్యోగ బస్సు యాత్రకి మీ కన్వీనర్ గా వివరిస్తున్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల కాలంగా మరి ఏదైతే కేసీఆర్ వాగ్దానం ఇచ్చిండో మరి లక్ష ఉద్యోగాల కల్పనలో ఫెయిల్ అయింది కాబట్టి ఈ రోజు నిరుద్యోగుల అందరూ కలిసి కేసీఆర్ కు రెస్ట్ ఇచ్చినాము. ఇక కేసీఆర్ మీరు ఇచ్చిన వాగ్దానాలలో విఫలమయ్యారు, రెస్ట్ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల హామీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఉద్యోగాలు వేయించుకొని మేము ఉద్యోగాలు కొడతామని చెప్పేసి. రైట్, అదే విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అయితే 5 లక్షల విద్యా భరోసా కార్డు అయితే ఇవ్వనుంది. అదే విధంగా నిరుద్యోగుల భర్తీ కూడా చేస్తా ఉంటుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? పార్టీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా ఈ రోజు ఏదైతే నిరుద్యోగుల ఆకాంక్షలు ఉన్నాయో, ఏదైతే నిరుద్యోగుల లక్ష్యాలు ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా నిరుద్యోగ జేఏసి సార్తో భేటీ అయ్యి అన్ని నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో విజయం సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! రైట్, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఒక కేసీఆర్ అయితే ఏదైతే మనం చూడవచ్చు. ఇటీవల టీఎస్పీఎస్సీకి సంబంధించి అయితే కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో పలుమార్లు అయితే ఇక్కడ ఉద్యోగ భర్తీ ప్రక్రియ అయితే అడ్డుపడిన నేపథ్యంలో నిరుద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తెలిపిన నేపథ్యంలో నిరుద్యోగ జేఏసీ భద్రయాస మనం చూడవచ్చు నిరుద్యోగ బస్ యాత్ర అయితే ఇటీవల కొనసాగించడం జరిగింది. ఆ బస్ యాత్రకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా గాంధీ భవన్కి చేరుకొని వారైతే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డును ఇవ్వడంతో పాటు నిరుద్యోగులకు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తామంటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు హర్షం చెప్తున్నటువంటి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులందరూ కూడా గెలుపొందడం జరిగింది. మనం ఊహించని విధంగా కూడా ఈ రిజల్ట్ అనేది రావడం జరిగింది. మనం చూసుకుంటే ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అయితే కాంగ్రెస్ విజయ కేతనం ఎగరేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ రాణించిందని చెప్పవచ్చు. 1-2 సీట్ల మీద అయితే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ స్థానాలలో పూర్తి స్థాయిలో వచ్చిన రామ్ ప్రసాద్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? రేవంత్ రెడ్డి అయితే మనం చూడవచ్చు తెలంగాణ పొద్దున్నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయిన అనంతరం అయితే ఇంట్లోనే ఉన్నాడు. అక్కడి నుంచి అనంతరం అక్కడ విజయోత్సవ ర్యాలీగా అయితే ఇంట్లో నుంచి బయలుదేరి గాంధీ భవన్కి రావడం జరిగింది. గాంధీ భవన్లో సైతం నాయకులందరూ కూడా
జనహారతి పట్టారని చెప్పవచ్చు. కార్యకర్తలే కానీ నాయకులే కానీ స్వాగతం పలకడంతో పాటు శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి సీఎం కావాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలందరూ కూడా రైటిగా క్యాంపు రాజకీయాలు లేనట్టేనా, క్యాంపు రాజకీయాలు లేనట్టేనా తాజ్ కృష్ణాలే అందరూ రిలాక్స్ అయిపోతున్నారా? తాజ్ కృష్ణాలో పక్క వేసినటువంటి డికే శివకుమార్ గాని మిగిలిన వాళ్ళంతా కూడా రిలాక్స్ అయిపోతున్నారా? రైట్, మనం చూడవచ్చు ఏసీసీ అయితే ఐదు రాష్ట్ర ఐదుగురు అబ్జర్వర్లను పంపించింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం 60 నుంచి 62 సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావించిన నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు అవసరం ఉంటాయన్న నేపథ్యంలో మనం చూడవచ్చు తాజ్ కృష్ణ హోటల్ వేదికగా అయితే బస్సులలో ఎక్కించి కర్ణాటకలకు క్యాంపుకు తీసుకువెళ్తానన్నటువంటి ఊహాగానం నేపథ్యంలో పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకైతే పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చిన నేపథ్యంలో క్యాంపులు కాకుండా వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసేందుకైతే సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం రానున్న రోజుల్లో ఏదైతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది, కామారెడ్డిలో వెంకట రమణారెడ్డి బీజేపీ అభ్యర్థి కామారెడ్డిలో గెలవడం జరిగింది. కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ ఇద్దరిని కూడా ఓడించారు. శ్రీనివాస్ చూడొచ్చు మనం మాట్లాడుతున్నట్టు కామారెడ్డిలో ఇది గొప్ప గెలుపు బీజేపీకి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినప్పటికీ కూడా ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఈటెల రాజేందర్ వీళ్ళందరూ ఓడిపోయినప్పటికీ కూడా కామారెడ్డిలో వెంకట రమణారెడ్డి మాత్రం భారతీయ జనతా పార్టీ పరువుని నిలబెట్టారనేది స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వెళ్ళినటువంటి పార్టీ నాయకులందరూ కూడా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు సాధించినప్పటికి కూడా ప్రధాన పార్టీ ప్రధాన అభ్యర్థులందరూ కూడా ఓడిపోవడం అనేది ప్రధానంగా ఇక్కడ ఒక చర్చనీయాంశం అవ్వచ్చు. రైట్ గోపరాజ్, మెయిన్ గా మనం చూస్తుంటే ఇంకా ఇదొక ఇన్సిడెంట్ మనం చూస్తుంటే వెంకటరమణారెడ్డి గెలుపు చూసుకున్న తర్వాత హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో చూస్తే బీఆర్ఎస్ ఈ 29 సీట్స్లో దాదాపు 17 సీట్లలో బీఆర్ఎస్ ఆధిపత్యం కనిపిస్తుంది. కాంగ్రెస్ ఆ తాండూరు అక్కడ పక్కన పెడితే, బీజేపీ ఘోషామాల పక్కన పెడితే ఎందుకని కాంగ్రెస్ విజయం సాధించలేదు? ఎందుకంటే సెటిలర్స్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, చంద్రబాబు ఎఫెక్ట్ ఉంటుంది, ఈసారి కాంగ్రెస్ కి సిటీలో చాలా సీట్లు వస్తాయి అంటున్నారు. కానీ అంత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారంటే ఎక్కడ లోపం, ఎక్కడ తప్పు జరిగింది అంటారు? అంటే సెటిలర్స్ దాదాపుగా కాంగ్రెస్ పార్టీకే వేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ సెటిలర్స్ వాళ్ళ గ్రామాలకు వెళ్లి వాళ్ళ ఓట్లు వేసుకున్నారు. రెండోది ఇక్కడ ముస్లిం ఇంపాక్ట్ ఉన్నది. ముస్లిం ఓటర్లు ప్రతి నియోజకవర్గంలో ఎంత లేదు, వాళ్ళంతా కూడా ఎంఐఎం సపోర్ట్, ఎంఐఎం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది. మూడోది సిటీలో జరిగినటువంటి అభివృద్ధి, అంటే సిటీలో పెన్షన్లు తక్కువ, సిటీలో సంక్షేమ పథకాలు తక్కువ, ఆ ఫలాలను తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండడం. రెండోది రూరల్ ప్రాంతానికి వెళ్ళి ఓట్లు అయిపోవడం. రూరల్లో కంటే సిటీలో కొంత డెవలప్ అయితే జరిగింది. ఫ్లైఓవర్లు రావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే సిటీ డెవలప్మెంట్ కాదు, అన్ని రకాలుగా డెవలప్ అయింది సిటీ. నాట్ ఓన్లీ ఒక రంగం అని కాదు, అమ్యూజ్మెంట్ పార్క్స్ వచ్చినవి, రోడ్లు వచ్చినవి, ఫ్లైఓవర్లు వచ్చాయి, తర్వాత అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి ఓటరు ఎక్కువ మంది ఓటుకు ఆసక్తి చూపించలేదు. ఇక్కడ పర్సంటేజ్ తగ్గిందంటే ఉన్న 40 మంది 45 50 మంది వచ్చింది. ఆ 50 మంది వేశారు, అందులో 40% ఓటింగ్ అయింది. ఒక ఎల్బీ నగర్ లో చూసుకుంటే 20,000 మంది ఓటర్లు మునుగోడు వెళ్ళి ఓటేశారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, ఎందుకంటే మునుగోడులో 91% ఓటింగ్ హైయెస్ట్ అక్కడ హైయెస్ట్. అంటే ఎల్బీ నగర్ లో గత ఎన్నికల్లో మునుగోడులో ఓటు వినియోగించుకున్న వాళ్ళు ఈసారి ఇక్కడ రాకుండా అక్కడికే వెళ్ళిపోయారు. గతంలో మునుగోడు బై-ఎలక్షన్కి అక్కడికి వెళ్ళేసారు. అంటే సిటీ మొత్తం కూడాను బీజేపీ ఫ్యాక్టర్ బాగా పనిచేసింది. ఇక్కడ మోడీ రోడ్ షో కానీ, అమిత్ షా ప్రచారం కానీ, మోడీ 2 సార్లు బహిరంగ సభ కానీ, అమిత్ షా బహిరంగ సభ మనం చూసాం, సెప్టెంబర్ 17 కూడా అమిత్ షా పెరేడ్ గ్రౌండ్ లో అంటే ఇక్కడ ఈ బీజేపీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్యాక్టర్ చూపించాలనుకుందో అది చూపించలేకపోయింది. దాంతో నిరాశ చెందింది బీఆర్ఎస్. ఈ లాస్ట్ 15 డేస్ లోనే బీజేపీ పుంజుకుంది. ఈ పుంజుకోవడం కనుక రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి ఈ రకమైన రిజల్ట్ వచ్చింది కాదు. ఎందుకంటే ప్రతి దగ్గర కూడాను ఇక్కడ సిటీలో ఓటర్, అర్బన్ ఓటరు ఏం ఆలోచించాడంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్నప్పుడు బీజేపీని చూస్ చేసుకున్నాడు. ఎందుకంటే దేశం, మన దేశం, ఈ సెంటిమెంట్, హిందూ సెంటిమెంట్, ఇవన్నీ కూడా ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మొన్నటికి మొన్న మనం చూసాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దాదాపు 50 సీట్లు బీజేపీ. సో ఆ రకంగా చూసుకుంటే బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారు. సామా రంగారెడ్డి కానీ, అందల శ్రీరాములు కానీ, రవికుమార్ యాదవ్ కానీ, కూన శ్రీశైలం కూడా కానీ, ప్రతి నియోజకవర్గంలో కొంత బలమైనటువంటి అభ్యర్థులే సిటీలో నుంచి ఉన్నారు. సో దానివల్ల వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉందో ఆ ఓటు చీలిపోయింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయటపడ్డారు. ముఖ్యంగా మనం చూడొచ్చు ఎల్బీ నగర్లో అదే పరిస్థితి ఉంది. మహేశ్వరంలో అందల శ్రీరాములు గట్టిగా జీల్చాడు, ఎల్బీ నగర్లో సామా రంగారెడ్డి జీల్చిండు, తర్వాత మనం కుత్బుల్లాపూర్లో అదే ఉంది,
కుకట్పల్లింగంపల్లి అదే ఉంది, మేడ్చల్ అదే ఉంది, మల్కాజ్గిరి అదే ఉంది. సో వరుసగా ఈ నియోజకవర్గాలు సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న జూబ్లీస్ లో, ఈవెన్ జూబ్లీస్ లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టి అంటే రాజేంద్ర నగర్ కూడా మంచి అభ్యర్థిని నిలబెట్టారు అక్కడ వాళ్ళు. సో కుత్బులాపూర్ కూడా మంచి అభ్యర్థి, కూన శ్రీశైలం కూడా నుంచున్నాం. సో వీళ్ళు చీల్చింది తక్కువైనప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓటు బ్యాంక్ మొత్తం కూడా ఆల్చించారు. ఇంకొకటి, బీజేపీకి తన సాంప్రదాయమైనటువంటి ఓటు స్పష్టంగా ఇక్కడ హైదరాబాద్ లో ఉంది, ఆ ఓటు కూడా ఖచ్చితంగా పడ్డది. సో బీఆర్ఎస్ కు తన సాంప్రదాయ ఓటు తనకు పడ్డది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మాత్రం రెడ్డి కూడా చేర్చుకున్నారు. రైట్, 64 కాంగ్రెస్ అండ్ 40 బీఆర్ఎస్, బీజేపీ 7. ఎగ్జిట్ పోల్స్ నిజంగానే మనకి చూసిన విధంగా అందరు చెప్పినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతున్నాయి. రైట్, కాంగ్రెస్ 64 మ్యాజిక్ ఫిగర్ దాటి ఒక 4 స్థానాలు అధికంగానే ఉన్నాయి. బీఆర్ఎస్ 40 స్థానాలకే పరిమితమైంది, బీజేపీ 7. ఏమైనా ఇంకా మనం ఊహించిందే 6 లేకపోతే 7 స్థానాలు వాళ్ళకు వచ్చినవే. రైట్, అంటే ఇంకా 5 స్థానాల్లో లీడ్ ఎవరా నువ్వని డిఫరెన్స్, 5 స్థానాల్లో ఇంకా మొత్తం కూడా ఎంఐఎం ఉంటుంది కాబట్టి. సో మొత్తం 40, 64, 7 ఇంకొక 5 ఎంఐఎం. సో మొత్తం కలిపితే 119 అయినాయి. కానీ కాంగ్రెస్ ఈ మేరకు స్థానాలు రావడానికి వేవ్ అనేది చాలా కారణం అనేది, యాంటీ కేసీఆర్ ఓటు మొత్తం కూడా రూరల్ ప్రాంతంలో, రూరల్ ప్రాంతం ఎస్పెషల్లీ రూరల్ ప్రాంతంలో వెళ్ళిపోయింది. దాంతో మొత్తం కూడాను ఇప్పటి వరకు ప్రకటించిన 114 అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం కూడా కాంగ్రెస్ 64 స్థానాల్లో, బీఆర్ఎస్ 40, బీజేపీ 7. అదేవిధంగా బీజేపీ మరొకటి గోపరాజ్, ఎందుకంటే అంబర్పేట కిషన్ రెడ్డికి పట్టున్న ప్రాంతం, ఇక్కడ కూడా బీఆర్ఎస్ బాగా వేసింది. అంటే ఎక్కడ లోపం అంటారు, అంటే ఇక్కడ అంబర్పేటలో ప్రధానంగా వచ్చింది ప్రాబ్లం ఏంటంటే, అంబర్పేట మొదటి నుంచి కూడా బీజేపీకి పట్టున్నటువంటి స్థానం. అయితే అక్కడ అభ్యర్థిని లాస్ట్ లో ప్రకటించారు. ఇక్కడ బీజేపీ ప్రకటించినటువంటి స్థానాల్లో, సిటీలో ప్రకటించిన స్థానాలను కూడా శేలింగంపల్లి కానీ, మహేశ్వరం కానీ, లేదంటే ఈ ఇక్కడ అంబర్పేట కానీ, ఇవన్నీ కూడా అంటే సిటీలో ప్రకటించిన స్థానాలతో పాటు బీజేపీ ఫస్ట్ లిస్ట్ కి సెకండ్ లిస్ట్ కి చాలా గ్యాప్ ఉంది. అంటే ప్రచారం చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ టైం లేకుండా చేసింది. దాంతో మొత్తం కూడా ఇబ్బంది పడదు. జనసేన ఎఫెక్ట్ కూడా కొంత కనిపిస్తూ ఉంది చాలా చోట్ల. జనసేనకి ఇచ్చింది కుక్కట్పల్లి ఇచ్చారు, కుక్కట్పల్లి రాలేదు. అసలు జనసేనకి నూట 119కి దాదాపు 114 రిజల్ట్ చూస్తున్నాయి. ఇంకా 5 స్థానాల్లో రిజల్ట్ వెలువడాల్సి వస్తుంది. ఆల్రెడీ కేసీఆర్ డిక్లేర్ అయిపోయినట్టున్నారు, రాజ్భవన్ కి బయలుదేరి వెళ్తున్నారు. మనం కూడా విజువల్స్ కొద్దిసేపట్లో చూడొచ్చు. గవర్నర్ తమిళిసైకి ఆయన రిజైన్ లెటర్ ఇవ్వబోతున్నారు. ఇంకా మునుముందు ఏ విధంగా చూడబోతాం, మొత్తం మీద ప్రగతి భవన్ రేవంత్ రెడ్డి ఖాళీ చేసే, ఖాళీ చేయించే పనిలో ఉన్నట్టు కనిపిస్తా. ఇక్కడ ప్రధానంగా మనకు కలుస్తుంది యాంటీ ఇన్కంబెన్సీ లో దాదాపు 6 మంత్రులు ఓడిపోయారు. 6 మంత్రులు ఓడిపోవడం కూడా బీఆర్ఎస్ కి పెద్ద దెబ్బ అనొచ్చు. అటువైపు కామారెడ్డిలో ముఖ్యమంత్రి 3rd ప్లేస్ లోకి రావడం కూడా చాలా దెబ్బ అనుకోవచ్చు. ఈ రకంగా చూస్తే మనం మహబూబ్ నగర్ లో ఇద్దరు మంత్రులు, శ్రీనివాస్ గౌడ్ అండ్ మరొక మంత్రి, ఇటు నిరంజన్ రెడ్డి ఓడిపోయాడు, కువాడ అజయ్ ఓడిపోయాడు. కువాడ అజయ్ మాత్రం చాలా దారుణమైన మెజార్టీ, 35,000 పైగా ఓట్ల మెజార్టీతో తుమ్మల నాగేశ్వరరావు వినసాగించారు. అక్కడ ఆయన ఓటుకు 5,000 కూడా పెట్టారు అనేది ప్రచారం జరుగుతుంది. అంత పెట్టినా గానీ గెలవలేనంటే పరిస్థితి. మొత్తం మీద సనత్ నగర్ శ్రీనివాస్ యాదవ్దే నాకు కూల్ గా అనిపిస్తా ఉంది. ఎటువంటి గొడవలు లేదు ఈ ఎలక్షన్ లో. 3rd ప్లేస్ వచ్చింది కాంగ్రెస్. కానీ శ్రీనివాస్ యాదవ్ మనం గమనించాల్సింది, హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 29 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు గెలిచింది. ఒకటి పరిగి, తాండూరు, వికారాబాద్. అది కూడా అవతల. చిత్రం ఏంటంటే, మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా, మొన్న పార్లమెంట్ జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తరపున పోటీ చేస్తే లీడ్ వచ్చింది ఓన్లీ చేవెళ్ళ, పరిగి, తాండూరు, వికారాబాద్. సో ఆ 4 వచ్చింది. మళ్ళీ రాజేంద్ర నగర్, శేలింగంపల్లి, మహేశ్వరం రాలేదు. సో కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నది వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ళ. సో తాండూరు లాస్ట్ టైం 2018లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వికారాబాద్ స్వల్ప అక్కడ చంద్రశేఖర్ పోటీ చేయడంతో దెబ్బపడ్డది. పరిగి చాలా లిటిల్ బిట్ మార్జిన్తో ఓడిపోయింది. అయితే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా పట్టున్నటువంటి ప్రాంతాలలో మనకు చూసినట్టయితే పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ళ. సో చేవెళ్ళ కూడా చాలా లిటిల్ బిట్ మార్జిన్, 100 కాలే అదే బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఇంకా ఫైనల్ ఫిగర్ రాలేదు. తాండూరు, వికారాబాద్, పరిగి 3 స్థానాలు కూడా వరుసగా గెలుచుకుంది. తాండూరులో మంత్రి మహేందర్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పిన కూడా ఆయన ప్రచారానికి వెళ్ళలేదు. సో ఇక్కడ ఈగో క్లాష్ వల్ల గొడవల కారణంగా ఇప్పుడు గెలిచినటువంటి మనోహర్ రెడ్డి కూడా ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి
పరిగి టికెట్ ఆశించిండు, కానీ ఆయన టికెట్ రాకపోవడంతో ఆయనకి తాండూరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తాండూరు టికెట్, ఆయన కూడా మంత్రి మహేందర్ రెడ్డికి ఇద్దరు కూడా పార్టీస్, ఎస్ బుయ్య మనోహర్ రెడ్డి, సో మీరు తాండూరు కూడా వెళ్ళారు? ఎస్ నేను తాండూరు వెళ్ళినప్పుడు చూడండి, ఎస్ నేను ఆ రోజే చెప్పాను తాండూరుకు వెళ్ళినప్పుడు ఆ ప్రజల్లో మనోహర్ రెడ్డి వేవ్ వేరే విధంగా ఉంది, ఇంటి దగ్గర రోహిత్ రెడ్డి వేవ్ వేరే విధంగా ఉంది. ఆ రోజే అనుకున్నాం చాలా అతనికి యాంటీగా ఉన్నారు, ఆ రోజు ఊహించాం, కానీ ఇక్కడ ఇంత ఉంటుంది అనుకోలేదు. ఇక్కడ జనసేన కూడా పోటీ చేసింది, జనసేన తెలంగాణ పార్టీ కన్వీనర్ గా ఉన్నటువంటి శంకర్ గౌడ్ కనీసం నామ మాత్రం పోటీ కూడా ఇవ్వలేదు, ప్రచారం కూడా చేయలేదు అంటున్నారు, మీరు వెళ్ళారు కాబట్టి మీరు చెప్పండి. ఆ రోజే ఆయన ప్రచారం స్టార్ట్ చేశారని చెప్పారు, అంటే 10 రోజుల ముందు వాళ్ళు ప్రచారం చేశారు. ఎంత పవన్ కళ్యాణ్ బొమ్మ చూపించి గెలవాలన్నా అది జనాల్లో ఓట్లు కూడా రాలేదు, కొంచెం గట్టి పోటీ ఇస్తారేమో జనసేన అనుకున్నాం, కానీ చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. మొత్తం మీద చంద్రబాబు ఎఫెక్ట్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అంటారు, మరి ఏ విధంగా చంద్రబాబు ఎఫెక్ట్ ఈసారి కనిపించింది అనేది మనం ఈ విశ్లేషణ కూడా 2 రోజుల్లో చూడొచ్చు ఎవరైనా. రైట్, ఇంకా మనం మిగతా స్టేట్స్ లో కూడా చూడొచ్చు, మధ్యప్రదేశ్ లో కూడా బీజేపీ లీడ్ లో ఉంది, ఛత్తీస్గఢ్ ఆల్సో బీజేపీ, రాజస్థాన్ బీజేపీ ఉంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ వస్తుందనేసి రాహుల్ గాంధీ చాలా హోప్స్ పెట్టినారు, ఛత్తీస్గఢ్ లో కూడా బీజేపీ లీడ్ లోకి వచ్చింది. ప్రజేమంటారు అంటే ఛత్తీస్గఢ్, వాస్తవానికి ఛత్తీస్గఢ్ లో 53-34 రావడం అనేది కొంత ఈ ఫిగర్ అటు ఉంటుంది అనుకున్నారు, ఈ ఫిగర్ ఇటు అటు అవుతుంది అనుకోలేదు. అయితే ఛత్తీస్గఢ్ లో అందరూ కూడా చాలా కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి, కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఉంది, భూపేంద్ర బుగాల్ ప్రభుత్వం చాలా